नमस्ते वेलकम टू एवंटीवी तेलुगु न्यूज़ इक डिटेल चूस्ते आदिलाबाद लोनी कानापूर चेरुवु परिसरालनु शुभ्रं चेशारु जिल्ला बीजेपी अध्यक्षुलु पायल शंकर सेवा ही समर्पण कार्यक्रम में भाग पटनी परस्ल शुभ्रपरचार कोविड टीकाल अपोहू तोगू सदस्य निर्वहिस्ट पायल शंकर कार्यक्रम में जिला नायक वेणुगोपाल अंका रमेश आदिनाथ पटनाध्यक्ष लालामुन्ना जोगु रवि दिनेश सोमारवि राजेश शिवगौड दयाकर् गोर्ला सतीश शेखर पाल्गो एजेंसी गिरीजन सा पोड़ भूमि को पटाने को आदिलाबाद आरडीओ राजेश्वर को विनती पत्र अच्छा कार्यक्रम में अखिल पक्ष प्रजा संघा रईत संघाल नायक साजिद खा नंदी रामय्य बंडी दत्तात्रेय प्रभाकर रेड्डी मल्लेश रमेश लोकरी पोसेट्टी नगेश कय्यूम मयूरी किरण तैतरलु पाल्गोन्नारु प्रजा संघ अंदर कल कलेक्टर आरडीओ गारी पत्र इवि मैं महासभा मूड भूमि 2014 मुझे केसीआर दी मूड भूमि अब कांग्रेस हयाल मैं आदिवास भूमि ने चुस्कनी बतकड़ी इस्ते हरिताहार पेर मीद भूमल ने लाख दाँ निरसिस्तू इला अखिल पक्ष एनो रोज नीचे पोरा रोज नीचे अखिल पक्ष एपड़दा पोड़ भूमि की पटेर अगर पोराड़ता अखिल पक्ष नीचे हेच्चि अलागे प्रजा संघ रईत संघ आध्र्यन राष्ट्र व्याप्त अखिल पक्ष एर्पटी सदस्य अलगे 5वा तारीख ना रोड दिग्बंधन कार्यक्रम जरपा जरूरत గ్రామ సమీపంలో పౌల్ట్రీ ఫామ్ నిర్మాణం చేపట్టవద్దని గ్రామస్తులు ఆందోళనకు దిగిన ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కక్కిరాలపల్లిలో చోటు చేసుకుంది సర్పంచ్ వార్డ్ మెంబర్లు పౌల్ట్రీ ఫామ్ నిర్మాణం కోసం లంచాలు తీసుకుని గ్రామ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు నిబంధనలకు విరుద్ధంగా జనవాసాలకు అతిచేరువలో పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ స్పందించి సమస్యలను పరిష్కరించి అవినీతి పరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మరోవైపు ప్రభుత్వ నిబంధనల మేరకే పౌల్ట్రీ ఫామ్ కు అనుమతులు ఇచ్చినట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు ప్రభుత్వ నిర్ణీత దూర పరిమితి పరిధిలో నిర్మాణానికి గ్రామ పంచాయతీ పాలక వర్గం ఒప్పుకున్నట్లు ఆమెకి అంగీకారం జరిగినట్లు సర్పంచ్ తెలిపారు కక్కిరాలపల్లిలో నిర్మించి తలపెట్టిన జీడబ్ల్యూఎంసీ డంపింగ్ యార్డ్ కు ప్రజాభిప్రాయం మేరకు ముందుకు సాగుతామని సర్పంచ్ స్పష్టం చేశారు తర్వాత మేము పర్మిషన్ ఇస్తామని గ్రామ సభలో పాలక మండలందరిని పిలిపించుకొని పర్మిషన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటే మేము తెలుసుకొని దాన్ని వ్యతిరేకించి మేము నిరసన వ్యక్తం చేస్తే ఆ రోజు సర్పంచ్ గారు సెక్రటరీ గారు చెప్పారు హామీ ఇచ్చారు మేము ఇక్కడ నుండి ఈ కోళ్ళ ఫామ్కి మేము అనుమతి ఇయ్యము అని మాకు హామీ ఇచ్చిన పిమ్మట మేము అప్పుడు వాయిదా వేసుకున్నాము పిల్లల మొట్టమొదటిగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి 2.5 సంవత్సరాల తర్వాత దాన్ని పంచోడు చేసి అరువులో కాకుండా అనరువులకు ఇచ్చిన వాళ్ళే వారికి నచ్చిన వాళ్ళకు వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే కక్కిరాలపల్లి వార్డ్ మెంబర్ల కానిచాలి ఉప సర్పంచ్ మేమే ఎంపీపీ మాదే ఆ ఎమ్మెల్యే మాదే ఎంపీ మాదే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరన్న ఉద్దేశంతోని ప్రతి ఏ సమస్య ఉన్నా వాళ్ళు వంటెద్దు పోగడ పోకుండు కక్కిరాలపల్లికి చాలా అన్యాయం చేస్తాను కక్కిరాలపల్లి తీసుకొని పోయండి ఇక తెత్తుకొని పోయిల్లు ఇప్పటి వరకు కూడా మాకు ఆ కక్కిరాలపల్లి మా ఎస్సీ కాలనీలో ఆ పనులు చేసినది కూడా లేదు మీరు ఎంత దూరం వచ్చినా ఆ పునాది తీస్తే అక్కడ మా ప్రజలంతా పోతారు పునాదిలో పండుకుంటారు ఒక్క ఒక్క ఫిల్లర్ కూడా వేయనియం సర్పంచ్కు ఇదో వేదిక నుంచి చెప్తున్నాం మీ పప్పులు ఉడకవు మీరు డబ్బులు తీసుకొని అనుమతులు ఇచ్చిన ఆ వెంటనే వాటిని రద్దు చేయాలని కోరుతున్నాం గ్రామ ప్రజలందరి తరపున కోరుతున్నాం నా పేరు కంజర్ల రమేష్ కక్కిరాలపల్లి గ్రామ సర్పంచ్ ఐనవోలు మండలం గత నెల రోజుల క్రితం 2 నెలల క్రితం
ఏడవ నెలలో ఎస్ఎస్బి పౌల్ట్రీ ఫామ్ కు సంబంధించిన వారు గ్రామ పంచాయతీకి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము గ్రామ సభ గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డు మీద పేస్ట్ చేయడం జరిగింది. చుట్టుపక్కల రైతులకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు టీఎస్ఐ పాస్ నుంచి అనుమతులు తీసుకొచ్చుకున్నందున అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇది లేవనెత్తడం జరిగింది. డంపింగ్ యార్డుకు పౌల్ట్రీకి పూర్తి వ్యతిరేకం. డంపింగ్ యార్డుకు సంబంధించి గ్రామంలో గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది, ప్లస్ గ్రామసభ తీర్మానం చేసింది. కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, మంత్రి గారికి కూడా ఇక్కడ డంపింగ్ యార్డు, జీడబ్ల్యూఎంస్కి సంబంధించిన డంపింగ్ యార్డుని ఇక్కడ ఏర్పాటు చేయొద్దని తెలియజేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం మునిపల్లి గ్రామంలో వడ్డెర ఆత్మగౌరవ సభ నిర్వహించారు. జిల్లాలో వడ్డెర్లపై జరుగుతున్న దాడులు, గ్రామ బహిష్కరణలను వారు ఖండించారు. దీనికి మద్దతుగా తెలంగాణ వడ్డెర జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు బీఎల్ఎఫ్ కన్వీనర్ దండి వెంకట్, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్ తమ డిమాండ్లను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ వడ్డెర నాయకుడు మహేష్, మునిపల్లి వడ్డెర నాయకులు లక్ష్మణ్, సూరిబాబు, వడ్డెర యువ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మున్పల్లి గ్రామంలో గత 25 రోజులుగా ఈ వడ్డెర కమ్యూనిటీకి సంబంధించిన బీసీఏ కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేశారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు మోతే గ్రామంలో కూడా దళితుల్ని గ్రామ బహిష్కరణ చేశారు. పిప్రిలో గంగపుత్రుల్ని, మరి అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా మొన్న ఈ మధ్యలో గౌడ కమ్యూనిటీ కుటుంబాలని కూడా గ్రామ బహిష్కరణ చేశారు. ఖానపూర్లో వడ్డెర, ఇట్లా ఒక కులం అని కాదు, గ్రామంలో వాళ్ళని ప్రశ్నించడం అంటే వృత్తి చేసుకునే వాళ్ళు కూడా ఈ వృత్తికి పన్ను విధిస్తా ఉన్నారు ఈ గ్రామాభివృద్ధి కమిటీల పేరు మీద. ఇది చాలా నిజామాబాద్ జిల్లా ప్రజలకి అవమానం. ప్రభుత్వ యంత్రాంగం సిగ్గుపడాల. ఇది సిపి గారు గాని కలెక్టర్ గారు గాని ఆలోచించాలా. పిప్రిలో వడ్డెర్లో ఇళ్ల స్థలాల సమస్య గాని, అనేక గ్రామాల్లో బీసీలు, ఎస్సీలు, దళితులు, అట్లాగే వెనుకబడ్డ కులాల యొక్క హక్కుల్ని విడిసి పేరు మీద అరించి వేస్తా ఉంటే సినిమా చూసి ఆనందించినట్లుగా ఈ ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు చూడడం అంటే దీని అర్థమైంది. ఇప్పటికైనా విడిసిల ఆగడాలకు వ్యతిరేకంగా, అట్లాగే రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాపాడుకోవడానికి ఐక్య ఉద్యమంలో శరణమవుతుంది తప్ప ఏ ఒక్కరము ఉద్యమం చేస్తే ఇది ఆగదు. కాబట్టి ఐక్య ఉద్యమం వైపు అడిగేసిన బిఎల్ఎఫ్ నాయకులకు, అట్లాగే అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కర్నూలు జిల్లా ఎమ్మిగ్నీరుపట్నంలో పురపాలక కౌన్సిల్ సమావేశంలో పట్టణ సమస్యలపై కౌన్సిల్ సభ్యులు గళమెత్తారు. చైర్పర్సన్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ 2009లో ఎమ్మిగ్నూరుకు తీసుకువచ్చింది ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి అని, పూర్తి చేసేది కూడా ఆయనేనని మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ వెల్లడించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాన్ని పూర్తి చేయాలని టీడీపీ సభ్యులు లేవనెత్తగా వైస్ చైర్మన్ కలగజేసుకుని అండర్ గ్రౌండ్ డ్రైనేజీపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదన్నారు. 2014 నుండి 2019 వరకు అధికారంలో ఉన్న ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. తెచ్చిన చెన్నకేశవ రెడ్డిని 2022లోపు యూజీడీని పూర్తి చేయిస్తారన్నారు. వైస్ చైర్మన్ దివ్యకళ, వైసీపీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అధ్యక్ష, కరోనా సమయంలో అధ్యక్ష ఈ ఎస్డిపిఐ పార్టీ, తర్వాత పాపులర్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా చెప్తే ఇప్పుడు డిగ్రీ గురించి చెప్పారా? సమాధానం చెప్తారు. బాధ్యత కూడా చెన్నకేశ్వర కౌన్సిలర్లు ప్రతి ఒక్కరు అజెండా చదువుకోవడం లేదని చెప్తున్నారు ఆయన. ప్రతి ఒక్కరు అజెండా చదువుతున్నారు అధ్యక్ష. అజెండాలో సబ్జెక్ట్ చదివితేనే ఆమోదం చేసేది. ఏ విధంగా చెప్తున్నారు అధ్యక్ష చదవడం లేదని? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఏం న్యాయం చేశారని టీడీపీ నేతలు అశోక్ బాబు, బచ్చుల అర్జునుడు ప్రశ్నించారు. కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంలో రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వీరంతా ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ కార్యాలయంకి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. నల్ల చట్టాలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతుకి మద్దతు ధర ఇవ్వకుండా తగ్గించడంపై మండిపడ్డారు వీళ్ళు. రైతు కోసం
ఢిల్లీలో ఎండలుగా వానలుగా దాదాపు 10 నెలలుగా ధర్నాలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకునే విధంగా దేశవ్యాప్తంగా పట్టించుకుంటే రైతుని ఇవాళ గడ్డి విడిసే పరిస్థితుల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి ఈ రైతుల్ని గడ్డి విడిసే విధంగా రకరకాలుగా ఇవాళ ఇది కూడా మరి రిలయన్స్ లాగా ప్రైవేటీకరణ చేసే విధంగా రిలయన్స్ లాగా ప్రైవేటీకరణ చేసే విధంగా ఇవాళ రైతులు పండించే పంటను కూడా మరి పెద్ద పెద్ద ప్రైవేటీకరణకు అప్పచెప్పి ఇవాళ రైతులను కూడా నడ్డి విడిచే ప్రతి ప్రభుత్వం నడుస్తుంది. ఇది కాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ ప్రభుత్వం ఆస్తులు అమ్మే విధంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. వర్గాల్లో ఈ విధంగా మెమోరాండాలు ఇచ్చి రైతులు రోడ్డు మీదకు వచ్చి వాళ్ళ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు తెలియజేసి మద్దతును కూడగట్టి రాబోయేటటువంటి కాలంలో ప్రజా పోరాటం సాగించి రైతుకి న్యాయం చేకూర్చడానికి అందరం కృషి చేయటమే ఈ రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమం అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి దుర్మార్గపు వైఖరి ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరి నశించే వరకు దఫాల వారీగా రైతుల పక్షాన తెలుగుదేశం పోరాడుతుంది. చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్ లో ట్రాక్ దాటుతుండగా ప్రమాదశాత్తు రైలు ఢీకొని తమిళనాడుకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా పెన్నాగారం గ్రామానికి చెందిన శివలింగం కూలి పని కోసం తన బంధువులతో కలిసి కుప్పం చేరుకున్నాడు. బస్సు దిగి రైల్వే లైన్ క్రాస్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు శివలింగం బంధువులు తెలిపారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం తిమ్మనాయనపల్లి గ్రామంలో శ్రీ పెద్దపల్లి గంగమాంబ దేవాలయం కుంభాభిషేకం అనంతరం జాతర నిర్వహించారు. జాతర సందర్భంగా అమ్మవారికి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అతివైభవంగా అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరిపించారు. అనంతరం పూజా కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దేవస్థానంలో జరిగిన పూజా కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం తిమ్మనాయనపల్లి గ్రామంలోని శ్రీ పెద్దపల్లి గంగమాంబ దేవాలయం కుంభాభిషేకం అనంతరం జాతర నిర్వహించారు. జాతర సందర్భంగా అమ్మవారికి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అతివైభవంగా అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరిపించారు. అనంతరం పూజా కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దేవస్థానంలో జరిగిన పూజా కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు.
चित्तूर जिला कुप्पम एमपीडीओ कार्यालय में कोत्तगा पदवी बाध्यतलु स्वीकरिंचारु एंपीपी अश्विनी जेडपीटीसी शर्वण अनंतरम वैएसआर पिंचनलु कानक मंजूर पत्रालनु एंपीपी अश्विनी अंदिंचारु तनने गेलिपिंचिन प्रजलकु रुणपडि उंटामन्नारु रानुन्न मुनिसिपल एन्निकल्लो वैएसआर पार्टीनि गेलिपिंचि अखंड मेजारिटी तो पट्टं कट्टालनि कोरारु ई कार्यक्रमानिकि कुप्पम मंडलं एंपीडीओ మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ కుప్పం మండల కరుణార్ మురుగేష్ ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలంలో తుఫాను ప్రభావంతో ముంపు గురైన ప్రాంతాల్లో పర్యటించారు ఎమ్మెల్యే కంబాల జోగులు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహన్ రావు సంతకవిటి మండలం కొండగూడెం మాధవరాయపురం మల్లయ్యపేట సిరిపురం వాసుదేవపట్నం ముంపుకు గురైన ప్రాంతాలలో నేతలు పర్యటించారు పంట వివరాలను సంబంధిత శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి నివేదికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు జీ కేసరి మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు వి రమణ డి తిరుపతిరావు పి గణపతి కె సన్యాసి నాయుడు వి వెంకటేశ్వర్లు ఆర్ రమేష్ నాయుడు డి దాలినాయుడు కె వెంకటప్పల నాయుడు ఆర్ భూపతిరావు ఏ శ్రీను ఆర్ రమణ ఎం కృష్ణ ఆర్ స్వామినాయుడు కె ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంటూరు జిల్లా రేపల్ల శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ విమర్శించారు రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని వేలాది మంది రైతులతో గుంటూరులో నిర్వహించారు భారీ ర్యాలీ జరిపిన అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం అందించారు 2.5 సంవత్సరాల కాలంలో రాష్ట్రం అన్ని రంగాలలో పూర్తిగా వైఫల్యం చెందిందని దేశం నేతలు ఆరోపించారు రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక పరిస్థితి దైనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు రైతు తెలుగుదేశం కార్యక్రమం రేపు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇక్కడ జరిగింది మా అధినాయకులు చాలా చంద్రబాబు నాయుడు గారు ఎల్లప్పుడూ కూడా రైతు సురక్షితంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు రద్దలు చేశారు ఈరోజు రైతు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి రైతులు అండగా ఉండాలి ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా అందరూ తెలియజేయాలి ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి క్షణం తెచ్చే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమం చూసాం మనం పెద్ద ఎత్తున రైతులు కానీ ఈ స్కూల్ రైతులు కానీ కౌలు రైతులు కానీ అందరూ కూడా
देश में मूडो स्थानों आत्महत्य राष्ट्रीय रैत बाधा मैं संवसम कोई संवसम 1025 मंदिर आत्महत्य अंत प्रति रईत अटे राष्ट्र रैत अत्यधिक अंकुभार पड़े काबटे कार्यक्रम से देश अभी राष्ट्र 70 रूपये प्रति रैत मैं राष्ट्र रैत मत అనంతపురం జిల్లా హిందూపురంలో ప్రధాన వీధి నానేప నగర్లో కొన్ని నెలలుగా వీధి దీపాలు రోడ్లు డ్రైనేజీ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ వైసీపీ నాయకులు మహిళలు రోడ్డుపై ధర్నా చేశారు. అంధకారంలో ఉన్న నానేప నగర్ను రక్షించాలంటూ మహిళలు వైసీపీ బీఎస్పీ నాయకులు నినాదాలు చేస్తూ ఆందోళన దిగారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కమిషనర్ గారికి 4-5 సార్లు మెసేజ్ పెట్టాను, అధికారులకు చెప్పారు. ఎందుకంటే ఇంత నా ఇంటికి ఎన్నో సార్లు ఇప్పుడున్న ఎమ్మెల్సీ గారు గౌరవ ఎమ్మెల్సీ గారు ఎలక్షన్ చేసినప్పుడు నా ఇంటి నుంచి ఎలక్షన్ చేశాను. ఆయన 10 సార్లు వచ్చారు. ఆయనకి ఈ రోడ్ ఇంత దుర్భరంగా ఉందా నన్ను అడిగారు. ఆయన ఇప్పుడున్న ఆగ్రోస్ చైర్మన్ గౌరవ నవీనేశ్వర్ గారు కూడా నా ఇంటికి వచ్చారు. అందరం కలిసి నా ఇంట్లోనే ప్రెస్ మీట్ పెట్టాం. అవన్నీ చూసే మా రోడ్లో మా సందులో ఉండే వాళ్ళందరూ చెప్తున్నారు, అన్న దయచేసి మీరు ఈ సందు ఖాళీ చేసి వెళ్ళిపోతే మాకు రోడ్డు పడుతుంది, మీరున్నందు వల్లే పడటం లేదు. అంత దారుణంగా కలిసి ఇంట్లో నుంచి బయటికి రావాలంటే బురదలో కాలు పెట్టుకుని రావాలి మేము బయటికి. ఈ ఫోటోలు చూడండి ఒకసారి, ఇదేమో పక్కన రోడ్డు గత తెలుగుదేశం మున్సిపల్ చైర్మన్, ఇదేమో మా రోడ్డు, ఇదేమో వాళ్ళ రోడ్డు అమెరికాలో ఉన్నట్టుంటుంది, ఇదేమో మా రోడ్డు. చూడండి ఎంత దారుణమైన ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో మేము బతుకుతా ఉన్నాము. ఇట్లా నాదొక్కటే కాదు, పట్టణంలో చాలా ఉన్నాయి, చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. డబ్బులు ఇస్తే తప్ప పనిచేసే పరిస్థితుల్లో ఈరోజు మున్సిపాలిటీ లేకుండా ప్రవర్తిస్తా ఉన్నారు. ఇవన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం. మేము ఇంకా చెప్పుకొని ఆయన కనీసం మెసేజ్లు కనీసం ఫోన్లు ఎత్తకుండా ఉన్న సందర్భంలో నేను ఈరోజు ధర్నా చేసే కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది నాకు. నేను వన్ ఆఫ్ ది హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ లిస్ట్లో ఉంటా. ఎవరైతే ఎక్కువ ట్యాక్సీలు కడతారో హిందూపూర్లో ఆ లిస్టులో నేను కూడా ఒక్కనుకుంటా. నేను ఆ రకంగా కూడా మెసేజ్ పెట్టాను, మెసేజ్ చూపిస్తాను మీకు. ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ పట్టణంలో సమస్యలు పరిష్కరించలేనప్పుడు ప్రతి నెలా ఈ సమావేశాలు ఎందుకు అని నిలదీశారు కొందరు కౌన్సిలర్లు. పాలకవర్గం తీరును నిరసిస్తూ అజెండా కాపీని చించి కౌన్సిల్ హాల్ నుండి బయటికి వెళ్లిపోయారు 24వ వార్డు అధికార పార్టీ కౌన్సిలర్ బుస్సెట్టి నాగేశ్వరరావు. చేకున్న బాగుండు కొట్టిన వరకు కొట్టిందని ఎప్పుడుకుంటాడు కాబట్టి టెండర్ రాజు వడుతుల స్వామి అసలు కొట్టుకుంటే అది లేదు కొట్టి ముందర దిక్కు రాకుండా దానికి ఎందుకో అసలు ఈ మీటింగ్ ఎందుకోసం ఉంచుకోండి నాకేం అర్థం కట్టదు అసలు ఆహా అసలు ఎందుకు పెడుతున్నారు అర్థం కట్ట నాకు దానివల్ల ఉపాయం కాదు అసలు ఈ మీటింగ్ అన్ని ప్రతి నెల అడగడానికి అడుగుకుంటున్న రోజు వచ్చి మున్సిపాలిటీకి దిక్కుంటే చాలు లేదు అన్నా అమ్మలకి ఎదుర్కొంటున్నాడు నాకు మా మమ్మగారు తిట్టి తిట్టి నాడాడు ఎవడో మమ్మల్ని కొట్టమంది అసలు రోడ్డు కొట్టమనింది ఎవడో అసలు కొట్టమనింది మమ్మల్ని చెప్పండి ఎందుకు కొట్టారు అటువంటి 24-26 సార్లు చెప్పినా వచ్చి మున్సిపాలిటీ చెప్పినా చైర్మన్ అయితే ఎవరు చేయలేదు ఎందుకు మీరు రావడం ఎవరు పని ఆ చైర్మన్ గారు వాళ్ళకి వెళ్ళిపోతాడు అన్ని మంది చెప్పుకోవాలంటే విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధిలో పేదల కోసం తీసుకున్న భూమి లోతట్టు ప్రాంతంలో ఉండడంతో అవి చెరువులను తలపిస్తున్నాయి. ప్రజలు ఇల్లు కట్టి నివసించడానికి ఎటువంటి సౌకర్యాలు లేవని జనసేన నాయకులు మండిపడుతున్నారు. దేవుబుచ్చింపేట వద్ద ప్రభుత్వ భూములు సర్వే నంబర్ 21లో స్థలాలు పేదలకు కేటాయించాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రేగు మహేష్, శివకృష్ణ, నవీన్, రవి, నరేంద్ర, సంతోష్ పాల్గొన్నారు. వెంటనే రద్దు చేసి దేవుపుచ్చంపేటలో ఉన్నటువంటి
రోడ్డు పక్కన ఉన్నటువంటి స్థలం మా రైతులు కూడా ఇవ్వడానికి ప్రభుత్వానికి ముందుకు వస్తున్నారు. అంచేత అటువంటి స్థలంలో కానీ ఇల్లు కడితే చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. దయచేసి స్థానిక అధికారులు కానీ స్థానిక నాయకులు కానీ ఈ విషయంపై పొరబెట్టి తక్షణం ఏదైతే కొన్నారో ఈ దీన్ని నిర్మూలన చేసి వెంటనే దేవుచ్చంపేట పరిధిలో ఉన్నటువంటి ఆ స్థలంలో రోడ్డు పక్కన హైవే మానించుకుని కనుక అక్కడ ఇల్లు నిర్మిస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుందని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడికైతే ఏ ప్రజలు కూడా రావడానికి ముందుకు రారు, ఎందుకంటే ఇది ముంపు ప్రాంతం. ఒకవేళ నిన్నటి వర్షాలు కానీ పడితే కనీసం నడుము రోజు వరకు వాటర్ వస్తుంది. దయచేసి స్థానిక నాయకులు ఈ జగన్ పథకంలో భాగంగా దాన్ని రద్దు చేసి ఆ దేవుగుచ్చంపేటలో ఉన్నటువంటి స్థలాన్ని కొనుగోలు చేసి పట్టణ ప్రాంతాలకి ఇల్లు నిర్మించిస్తారని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అఖిల పక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో లీగల్ అడ్వైజర్ నియామకానికి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దిగ్బంధం చేశారు. దీనికి విశాఖ జిల్లా గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ పల్లా చిన్నతల్లి, వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు మస్తానప్ప, మంత్రి రాజశేఖర్, 85వ వార్డు ఇన్ఛార్జ్ ఇళ్లప్ప ప్రసాద్, 79వ వార్డు ఇన్ఛార్జ్ అప్పికొండ మహాలక్ష్మీనాయుడు, పులి రమణారెడ్డి, పూర్ణ శర్మ, మంత్రి శంకర్ నారాయణ, పరదేశి బొడ్డా గోవింద, గొమ్దేశి రమణారెడ్డి, సిపిఐ సిపిఎం నాయకులు పాల్గొన్నారు. అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో లీగల్ అడ్వైజర్ నియామకానికి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దిగ్బంధం చేశారు. దీనికి విశాఖ జిల్లా గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమానికి డీసీఎంఎస్ చైర్మన్ పల్లా చిన్నతల్లి, వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు మస్తానప్ప, మంత్రి రాజశేఖర్, 85వ వార్డు ఇన్ఛార్జ్ ఇళ్లప్ప ప్రసాద్, 79వ వార్డు ఇన్ఛార్జ్ అప్పికొండ మహాలక్ష్మీనాయుడు, పులి రమణారెడ్డి, పూర్ణ శర్మ, మంత్రి శంకర్ నారాయణ, పరదేశి బొడ్డా గోవింద, గొమ్దేశి రమణారెడ్డి, సిపిఐ సిపిఎం నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి పరిస్థితుల్లో ఆయన తెలుసుకోవాల్సింది. ఆయన కేంద్ర కేబినెట్ లో ఉన్న మంత్రివర్గం ద్వారా వాళ్ళకి అదిలుగారు ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారంటే వీళ్ళ మీద సానుభూతిని ఉండాలి కనీసం. ఎందుకంటే ఆ రోజు స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చి నేటికి ఉద్యోగాలు లేక పక్క నిర్వాసితులు ఇబ్బంది పడుతుంటే పక్క ఉద్యోగాలు ఉంటే ఎప్పుడు ప్రైవేటీకరణ అయిపోతే ఎప్పుడు మా మృతులు రోడ్డు మీద పడతాయని ఒక భారత ఉద్యోగులు ఉంటే ఒక పక్క లేబర్ కాంట్రాక్ట్ ఇబ్బంది కాంట్రాక్ట్లో పనిచేస్తున్న లేబర్ ఇబ్బంది పడుతున్నారు. కొన్ని రకాలుగా జరుగుతున్నప్పటికీ కూడా ఆయనకు చేపట్టినట్టు కూడా లేదు. దీన్ని ఇంకా మేము చేస్తాము. మేము రోజు ఒక 2-3 గంటలు అక్కడ లోపలికి వెళ్ళకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇప్పటి వరకు కూడా ఉద్యోగులు అయితే ఒక శాంతియుతంగా ఒక పక్క ఉద్యోగాలు చేస్తూ ఒక పక్క నిరసన కార్యక్రమాలు చేస్తూ నిరసన తెలియపరిచారు కేంద్ర ప్రభుత్వానికి. ఇక మీదట ఉద్యోగుల తడాక ఏంటో మీకు చూపెడతారు. ఇప్పుడు పెద్దలను అసలు చెప్పారు, కలిసి ఉంటే మనం నిలబడతాం, విడిపోతే పడిపోతాం, అందరూ ఐక్యంతో పనిచేద్దాము. దీన్ని ఎవ్వరు కూడా వాళ్ళ కాలి చిటికిన మీద కూడా మన స్టీల్ ప్లాంట్ లో పెట్టనివ్వకుండా వెనక్కి తరిమి తరిమి కొడదామని ఒక నినాదాన్ని ఇచ్చారు. దాన్ని అందరూ ఉద్యోగుల సోదరులు అందరూ కూడా గమనించి ఇదంతా మనది అని ఇంకా ఇంత దీక్షలు చేపట్టాలి. దానికి దానిలో భాగంగా మాకు కూడా భాగస్వామ్యం కల్పిస్తూ ఏదో అరకరో మీకు కూడా అందులో పాల్గొంటున్నందుకు మాకు చాలా స్టీల్ ప్లాంట్ నుంచి కాపాడుకోవాలని ఒక లక్ష్యంతో ఇవాళ అందరం కూడా పనిచేస్తున్నాము. దాన్ని మోడీ గమనించాలా, గమనించి ఆయన నిర్ణయాన్ని మార్చుకోవాలి. అద్వానికి అంబానికి అమ్మేసుకోవడం కాదు, దాన్ని నిర్ణయం మార్చుకొని మాకు తిరిగి స్టీల్ ప్లాంట్ తిరిగి చూడకుండా వెనక్కి వెళ్ళిపోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాము. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం మునిపల్లి గ్రామంలో వడ్డెర ఆత్మగౌరవ సభ నిర్వహించారు. జిల్లాలో వడ్డెర్లపై జరుగుతున్న దాడులు, గ్రామ బహిష్కరణలను వారు ఖండించారు. దీనికి మద్దతుగా తెలంగాణ వడ్డెర జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు బీఎల్ఎఫ్ కన్వీనర్ దండి వెంకట్, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్ తమ డిమాండ్లను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆరుమూరు వడ్డెర నాయకుడు మహేష్, మునిపల్లి వడ్డెర నాయకులు లక్ష్మణ్, సూరిబాబు, వడ్డెర యువ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. దానపూర్లో వడ్డెర ఇట్లా ఒక కులం అని కాదు, గ్రామంలో వాళ్ళని ప్రశ్నించడం అంటే వృత్తులు చేసుకునే వాళ్ళు కూడా
ఈ వృత్తికి పన్ను విధిస్తా ఉన్నారు. ఈ గ్రామాభివృద్ధి కమిటీల పేరు మీద ఇది చాలా నిజామాబాద్ జిల్లా ప్రజలకి అవమానం. ప్రభుత్వ యంత్రాంగం సిగ్గుపడాలా, ఇది సిపి గారు గాని కలెక్టర్ గారు గాని ఆలోచించాలా. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు మంత్రి సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ గ్రామాభివృద్ధి కమిటీలు ఇంత నిరాటకంగా నిర్వీర్యంగా ఇంత దుర్మార్గంగా ఈ గ్రామాభివృద్ధి కమిటీల పేరుతో రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూ గ్రామీణ ప్రాంతంలో ప్రజాస్వామ్య జీవనాన్ని భంగం చేసే విధంగా అరించే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి ఈ గ్రామాభివృద్ధి కమిటీల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలా. అట్లాగే పిప్రిలో వడ్డీల్లో ఇళ్ల స్థలాల సమస్య గాని అనేక గ్రామాల్లో బీసీలు ఎస్సీలు దళితులు అట్లాగే వెనుకబడ్డ కులాల యొక్క హక్కుల్ని విడిసి పేరు మీద అరించి వేస్తూ ఉంటే సినిమా చూసి ఆనందించినట్లుగా ఈ ప్రభుత్వ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం ప్రజాప్రతినిధులు చూడమంటే దీని అర్థమైంది. వీళ్ళని అరించి వేసే స్థితిని సమర్థించడమే అవుతుందని చెప్పేసి ఈ శాసనసభ్యుల్ని పార్లమెంట్ సభ్యుల్ని ఈ జిల్లాలో ఏకైక మంత్రిని అట్లాగే సీఎం కూతురైన ఎమ్మెల్సీ కవితని ఈరోజు మీ బాధ్యత ఉంది. శ్రమజీవుల్ని అణచివేసే చర్య మీ వంతు కూడా ఉంది అని నేను నిర్దిష్టంగా చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా వీడీసుల ఆగడాలకు వ్యతిరేకంగా అట్లాగే రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాపాడుకోవడానికి ఐక్య ఉద్యమాలే శరణమవుతుంది తప్ప ఏ ఒక్కరమ ఉద్యమం చేస్తే ఇది ఆగదు. కాబట్టి ఐక్య ఉద్యమాల వైపు అడిగేసిన బిఎల్ఎఫ్ నాయకులకు అట్లాగే అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్.